నమస్కారం, సిఎంటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మంతిని నుండి పెద్దపల్లికి వెళ్లే రహదారిలో ఘోర రోడ్డు ప్రమాదం. ఈరోజు స్థానిక అడ్డగుంట చెరువు కట్టపైన జరుగుతున్న రోడ్డు పనులను పరిశీలించిన ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ. మంతిని నుండి కరీంనగర్ కి వెళ్తున్న ఆర్టీసీ బస్ ని వేగంగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. అతివేగంగా వస్తున్న లారీ బస్ని ఓవర్టేక్ చేసే సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్ని ఢీకొట్టిన లారీ పక్కనే ఉన్న పొలంలో బోల్తా పడడంతో బస్సులో ఉన్న ప్రయాణికులు గాయాలతో బయటపడ్డారు. ఈ సంఘటన రత్నపూర్ వద్ద జరిగింది. డిపోకు చెందినటువంటి బస్సు నైట్ హాల్ట్ కొరకు కరీంనగర్కు ప్యాసింజర్ తీసుకొని వెళ్తుండగా రత్నపూర్ స్టేజ్ దగ్గర ప్యాసింజర్ దిగుతాన కొరకు ఆ వెహికల్ని ఆపడం జరిగింది. వెనకాల నుండి వస్తున్నటువంటి AP-01 36 లారీ అతివేగంగా అజాగ్రత్తగా నడుపుకుంటుందని డ్రైవర్ అతివేగంగా అజాగ్రత్తగా నడుపుకుంటూ వచ్చి బస్కి వెనకాల అక్కడ డాష్ ఇవ్వడం వల్ల బస్సులో ప్రయాణిస్తున్నటువంటి వ్యక్తులు ముగ్గురు వ్యక్తులకి గాయాలైనాయి. వాళ్ళని ఇమీడియట్లీ మేము అక్కడికి స్పాట్కి వెళ్ళి వాళ్ళని హాస్పిటల్ తరలించడం జరిగింది. లారీ డ్రైవర్ పైన చెడైతే తగు చర్య తీసుకోవడం అనేది జరుగుతుంది. డివిజన్ బాటలో భాగంగా ఈరోజు స్థానిక అడ్డగుంట చెరువు కట్ట పైన జరుగుతున్న రోడ్డు పనులను పరిశీలించిన ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ. ఈరోజు గోదావరి కని స్థానిక అడ్డగుంట చెరువు కట్ట పైన జరుగుతున్న రోడ్డు పనులను పరిశీలించిన ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ. ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ ముప్పిడి సత్యప్రసాద్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కోదాటి ప్రవీణ్, కార్పొరేటర్లు బాబుమియా, మెరుగు నరేష్, సింహాచల రత్నకర్, నాయకులు మంచిగట్ల భిక్షపతి, ఆజీం, కుల్ల వెంకటేశ్వర్లు, ధాతు శ్రీనివాస్, నిరాటి శ్రీనివాస్, నగునూరి రాజు, MD స్వరర్, మెరుగు శ్యామ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంతిని నుండి పెద్దపల్లికి వెళ్లే రహదారిలో ఘోర రోడ్డు ప్రమాదం. స్థానిక అడ్డగుంట చెరువు కట్టపైన జరుగుతున్న రోడ్డు పనులను పరిశీలించిన ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.